మెదక్ జిల్లా నిజాంపేట్ మండలం రాంపూర్ గ్రామంలో శక్తి కేంద్రాల్లో స్ట్రీట్ కార్నర్ సమావేశానికి సినీ నటి బీజేపీ నాయకురాలు కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో అందరూ సంతోషంగా ఉన్నారంటూ కేసీఆర్ కుటుంబం, ఆయన వెంట ఉండే నాయకులు తప్ప మరెవరూ సంతోషంగా లేరన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల నుండి రైతు వరకు ఎవరు సంతోషంగా లేరన్న విషయం ప్రజలకు తెలుసు అన్నారు. విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం పురుగుల అన్నం పెడుతూ యూనిఫామ్ ఇలా ఉండాలని చెప్పడం బాధాకరమన్నారు. కేసీఆర్ పుట్టే ముందు మాటలు ముందు తర్వాత మనిషి పుట్టాడని అంటున్నారని, కేసీఆర్ ఒక మాటల గారడి అని అన్నారు. బతుకమ్మ చీరల పేరుతో 3 కోట్ల రూపాయలతో నాసిరకం చీరలు మహిళలకు పంపిణీ చేస్తే తెలంగాణ మహిళలు వారి దృష్టిలో ఎలా కనిపిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి 2 సార్లు గెలిచినప్పటికీ కనీసం రోడ్ల నిర్మాణం కూడా చేపట్టకపోవడం సమంజసం కాదన్నారు. శక్తి కేంద్ర కార్నర్ మీటింగ్స్లో నన్ను ఒక గెస్ట్గా పంపించడం జరిగింది. ముఖ్య కారణం ఏంటంటే ప్రతి గడపకి వెళ్ళాలి, ప్రతి ఇంటికి వెళ్ళాలి, ప్రతి ఒక్కరి కష్టాన్ని తెలుసుకోవాలి, తెలుసుకొని దాని మీద ఎలా పోరాటం చేయాలని ఒక మంచి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మాకు అప్పచెప్పడం వల్ల మొత్తం తెలంగాణలో 11,000 ఇలా కార్నర్ మీటింగ్స్ జరుగుతాయి. మాటల గారడీతో ప్రజల్ని ఈ 9 సంవత్సరాలు ఎలా బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ అనే ఒక సెంటిమెంట్ని అడ్డు పెట్టుకొని నిజంగానే తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి ఇదన్నీ కూడా మేమే అని వాళ్ళ దగ్గర నుంచి కబ్జా చేసి ఈరోజు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొని ఎలా ఈ రాష్ట్ర ప్రజల్ని దోచుకున్నారు, అన్ని ఉత్తుత్త హామీలు ఇచ్చి ఏ హామీలు కూడా నెరవేర్చకుండా మొత్తం ఆ కుటుంబం అలాగే వాళ్ళ నాయకులు ఎలా ఈ రాష్ట్రాన్ని దోచుకొని తిన్నారు అనేది తప్పకుండా ప్రతి ఒక్కరికి ఈ మెసేజ్ని మేము తీసుకువెళ్ళడం జరుగుతుంది. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని కేంద్ర మా మోదీ గారి నాయకత్వంలో, అలాగే మా తెలంగాణ నాయకులు బండి సంజయ్ గారి నాయకత్వంతో మేము వారి అడుగుజాడల్లో వెళుతూ తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మేము ఎండగడతాము. దానికి ఇది నాంది. అదే అంటున్నాను, కేసీఆర్ గారు మాటల గారడి. టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ మీద మార్చుకున్నారు వాళ్ళు. ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏంటంటే గారడి, గారడితో మాటలు. ఎందుకో యూనిఫామ్ లాంటి ప్రతి స్కూల్లోని పిల్లలు వాంతులు చేసుకొని హాస్పిటల్ పాలయ్యి ఎంత నష్టపోతున్నారు, ఎంత ఆరోగ్యం పోతుంది. ఏమైనా ఎవరైనా ఆలోచించారా, మన పిల్లలు ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఆ తిండి తిని, పురుగులు తిండి తిని, మన ఇంట్లో అప్పసొప్పో చేసైనా మన పిల్లలకి కడుపు నిండా తిండి పెట్టుకుంటాం. అది కూడా లేని పరిస్థితి ఈ ప్రభుత్వంలో. ఇంకా ఎన్నో ఉన్నాయి, ఒక్కటి కాదు, రెండు కాదు. ఇప్పుడు ఆయన ఇందాక చెప్పారు, నీళ్లు నిధులు నియామకాలు. గుడిని లింగే మింగే ఒకడుంటే, గుడిని గుడిలో ఉన్న లింగాన్ని మింగేవాడు ఒకడు ఉంటాడంట. ఆ ఒకడు ఎవడంటే కేసీఆర్. సో తెలంగాణని మింగేశాడు, సరిపోలా, ఇప్పుడు ఇండియాని మొత్తం మింగాలంట. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ అబ్బ సొమ్మ రెండు పక్క రాష్ట్రాలు నీళ్ళు తీసుకెళ్ళు, నువ్వు నీళ్ళు తీసుకెళ్ళంటాడు. ఎట్లా తీసుకెళ్ళమంటాడు, ఎవరి నీళ్ళు ఇవి? కేవలం రాజకీయంగా ఈయనకి ఎలా అణుచుకోవాలో, అనుకూలించుకోవాలో ప్రతి ఒక్కళ్ళని ఆ పద్ధతిలో కేసీఆర్ నియంత పాలన చేస్తున్నారు. అలాగే మీరు చూసారంటే కొన్ని చోట్లలోని హాస్టల్స్ ప్రాబ్లం, స్కూల్స్లోని పబ్లిక్ హెల్త్ సెంటర్స్ కేంద్రాలుగా ఏర్పాటు చేయాలి, అది కూడా చేయలేదు. డబుల్ బెడ్రూమ్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అదే నేను ఎప్పుడు ఏమంటానంటే రైతు బంధు అనేది ఎవరికి విందు, ఆ డబ్బులు కూడా చక్కగా గవర్నమెంటే తింటోంది. 540,000 వాళ్ళు తింటున్నారు సీఎం రిలీఫ్ ఫండ్. ఇంతకంటే ఘోరం ఏదైనా ఉంటుందా అనేది మీరు ఆలోచించుకోండి.